హాయ్ హలో నమస్తే, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మెడికో ట్రావెలర్. వెల్కమ్ టు మెడికో సిరీస్. ఈరోజు మనం డిసీజెస్కి డిజార్డర్స్కి ఉన్న తేడా కనుక్కుందాం. చాలామంది రెండు ఒకటే అనుకుంటారు. సో ఈరోజు మనం ఏంటంటే డిసీజెస్ డిజార్డర్స్ రెండింటికి ఇలా ఏం తేడా ఏంటో చూద్దాం. బయట నుంచి ఏదైనా మన బాడీలోకి అటాక్ అయ్యి మన బాడీ ఫంక్షనాలిటీ సరిగ్గా లేకపోతే దాన్ని డిసీజ్ అంటాం. సపోజ్ జ్వరం, జలుబు, లేకపోతే ఇంకేదన్నా మోషన్స్ అవ్వడం కానీ, ఇవన్నీ ఏంటంటే డిసీజెస్ కింద. జ్వరం డిజార్డర్స్ అంటే మన బాడీలో చేయాల్సిన వర్క్ సరిగ్గా జరగకపోవడం, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం. సో ఇలాంటివి ఏంటంటే మన బాడీలో జరగాల్సిన వర్క్ సరిగ్గా జరగకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు. సో లైక్ షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే డిజార్డర్స్. డిసీజెస్ అంటే బయట నుంచి ఏదైనా మన బాడీలోకి అటాక్ అయితే అది డిసీజెస్. మన బాడీలో జరగాల్సినవి సరిగ్గా జరగక ఇబ్బంది అయితే దాన్ని డిజార్డర్స్ అంటారు. ఈ డిసీజర్నెస్ అనే వాటిని ఏంటంటే ఈ చాలా ఈజీగా క్యూర్ చేయొచ్చు మెడిసిన్స్ ద్వారా కానీ లేదన్నా ట్రీట్మెంట్ ద్వారా. కాకపోతే ఈ డిజార్డర్స్ అనే వాటిని చాలా కష్టం చేయడం, ఏదైనా కంట్రోల్లో ఉంచుకోవడమే తప్ప పూర్తిగా అనేది మార్చడం అనేది చాలా రేర్ సంఘటనలో జరుగుతూ ఉంటుంది. ఈ షుగర్ కానీ, బీపీలు కానీ ఇవన్నీ ఒకసారి వచ్చినాయి అంటే వాటికి ఏంటంటే మనం స్లోగా చేసుకొని కంట్రోల్లో ఉంచుకోవడమే తప్ప పూర్తిగా అనేది వాటిని నిర్మూలించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంబడే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి ఎన్నెన్నో విషయాలు మీకు తెలియాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసింది, కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.